ఎన్ని ఇళ్ళైనా ఉండొచ్చు, కానీ ఇలాంటి గయ్యాలి ఇల్లు ఉంటే గనక ఎన్ని గొడవలు జరుగుతాయో చూసేద్దామా. సో లెట్స్ వెల్కమ్ బుల్లెట్ భాస్కర్ ఆంటీ. తెలుపు 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 తెలుపు, నీ చీర రంగు తెలుపు, నీ పైట రంగు తెలుపు, నీ పైట వెనకదాగున్న మనసు రంగు తెలుపు. ఏం కావాలి చెప్పు, పార్క్ వచ్చాం. ఏదొకటి కొనిచ్చి సావు. సరే, ఏం కావాలి? నాకు ఐస్ క్రీమ్ వద్దు వాడు మొహన్, నాకు నచ్చలే. సార్ ఏం సార్, ఐస్ క్రీమ్ కావాలంటే కొడుకోమా, లేదంటే నన్ను ఎందుకు తిడుతుంది సార్? సార్ ఏం సార్ కొడుతూ చూస్తూ ఉంటుంటారు, ఎప్పుడు పడితే రోడ్ మీద గొడవలు పెట్టుకుంటుంటావు. ఇది మన ఇల్లు, ఇవాళ నుంచి ఇక్కడ కాపురం పెడుతున్నాం. నేను ఆఫీస్కి వెళ్ళి వస్తా. నా వెనకాల మా ఆయన ఉన్నాడు, మీ పని చెప్పు. మీ ఆయన ఉంటే నాకెందుక చెత్త తీసావా? లేదా నేను తీయనండి నీకు. అలాగా ఆవిడ ఎందుకు కొడుతున్నారు? నీ చెత్త నా ఇంట్లోకి వచ్చింది రా చెత్త మొగ కూడా. కొంచెం మర్యాదగా మాట్లాడటం నేర్చుకోండి. ఆడలేదు గొడవలోకి వచ్చి ఎక్స్క్యూజ్ మీ మర్యాద ఇవ్వండి అంటే నీకెవరిస్తారా మర్యాద? మర్యాదగా మాట్లాడండి. ఆడోడా రారా రారా. ఏంటి ఇందాక నుంచి ఓవర్ యాక్షన్ చేస్తున్నావు ఏంటి? ఆడదాన్ని కూడా పట్టుకోలేను మోగండి, నువ్వే మోగండి. ఏమైంది? నేను అడుగుతాను సార్ ఎవరు సార్ పక్కింట్లో? ఏ అట్లా పిలుస్తారు? అరే 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 అరోడా అరే అరోడా రారా. అయ్యేవండి వాడేనండి సిగరెట్ పడుకో నీ నోట్లో మనబడ నీ నోట్లో దుమ్ముబడ ఆడదాన్ని కోరుతారా అరోడా? మన్ను అబ్బాయి ఉండరు మాట్లాడతారా? మాట్లాడుకో, నేను నోరుతున్నానా మేడం? ఓరుతున్నానా? అస్సలేదు అస్సలేదు. నేను కొట్టక ముందు కొరుక్కున్నా సార్. పన్ను ఎక్స్రే తీపిమంటవా? తీపిమంట సారీ చెప్పండి, వెళ్ళిపోతాం. పెద్ద సారీ సార్. సార్ ఒప్పుకోండి సార్, నా ఇంటి మీదకి వచ్చే పదవే. ఒక నిమిషం మగే ఆడోడా ఆడోడా. నేను ఆఫీస్కి వెళ్తున్నాను, అమ్మ ఇంటి దగ్గర నుంచి వస్తుంది చూసుకో. నా కొడుక్కి జాగ్రత్తగా ఇవ్వు. కూర్చో కూర్చో, నీకు నీళ్లు తీసుకొస్తా. హలో, ఫస్ట్ నేను పెట్టానండి, నేనే పట్టుకుంటాను ప్లీజ్ అండి. నేను పట్టుకుంటానమ్మా. ఏమండి, నేను పెట్టాను నేనే పట్టు పెట్టుకున్నది. మూడు నెలల నుంచి నేను అద్దెకున్నా, మూడు నెలల నుంచి 7,000 కడుతుండే కట్లకెంచి నీళ్లు కదా రక్తపోతుంది రక్తపోతుంది. గయ్యల్లా కరుస్తారు కానీ ఫస్ట్ ఎవరు పెట్టారు? మళ్ళీ పొద్దు పొద్దులే వచ్చాడమ్మ ఆడక్క ఆడక్క. ఏమమ్మా మర్యాదగా మీ ఇంట్లోకి వెళ్ళిరా మర్యాద కోడి మొగపడా? పిచ్చి పిచ్చేసాడు, పిచ్చి పిచ్చేసాడు. అండి వదిలేండి, ఆడపిల్లని వదిలేస్తున్నాడు. ఆడపిల్లని వదిలేస్తుందంట, మొగడు కాదని ఒప్పుకోవద్దు కదా. చీరలు ఎన్ని కొంటారు? మీ ఆయనకి ఎన్ని జతలు కొంటూ నీకు ఎన్ని జతలు? పిచ్చి పిచ్చేసాడు చూస్తున్నా. మొగోన్ వైతే మూతి మీద మీసం ఉంటే మా అత్తను కొట్రా. మీ అత్తను కొడతానికి నాకు సిగ్గు ఏందే? కొట్రా.
నువ్వు బతుకుంటా నీ ఇంటికి అడుగు పెట్టను. కాదురా నువ్వు ఏంటే కాదు. ఎందుకు పోయింది? ఎవరై పక్కన రండి బయటికి. మా అమ్మని ఎందుకు కొట్టారు సార్ మీరు? అది ఓవర్ యాక్షన్ చేసింది, కొట్టాను. ఎందుకు కొడతావు? నిన్ను కూడా కొడతాను. ఆడితో కూడా దెబ్బలు తినిపించావు కదే. మిమ్మల్ని కొట్టాడా? కొట్టాడు. వాడు నా చేతిలో అయిపోయాడు. ఇంట్లో ఉండే కంటే కాలేజీ ఆ బిస్కెట్ తీసుకురా. నీకు దండవరా బాబు. పక్కింటోళ్ళు కూడా ఇల్లు ఖాళీ చేస్తారు, ప్రశాంతంగా ఉన్నావురా. ఎలా అనిపించింది స్కిట్? మా పక్కింట్లో ఉండకపోతే బాగుంటుంది అనిపించింది. ఇలాంటి వాళ్ళు మాస్ మహారాణి, వన్ ఉమెన్ షో. అసలు భాస్కర్ నిజంగా చాలా ఎంటర్టైనింగ్ ఉంది. ఆమ్ని గారు, నేనైతే ఎంత ఎంజాయ్ చేశారంటే పడి పడి నవ్వాను. హైమా, ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్. అందరూ చాలా బాగా పర్ఫార్మెన్స్ చేశారు, ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్. నేను లేలా గారు సగం స్కెట్ జస్ట్ చూస్తున్నాం. అసలు ఏం చెప్పింది? అసలు ఇది అదే నాకు చెప్పింది. సగం దాంట్లో ఇద్దరు ఒకరు చూసుకుంటున్నారు సగం స్కెట్. Fantastic performance, man. Super. One woman show. You have really taken the full skit. Faima, you are an excellent actress. And everybody, I loved your skit. It was full entertainment. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటున్నావా? ఫైర్. సుధీర్ అంటే ఫైర్ అనుకుంటున్నావా? ఫ్లవర్. కామెడీ అసలు తగ్గేదే లే అంటూ మన ముందుకు వచ్చేస్తున్నారు సుడి గారి సుధీర్ అలాంగ్ విత్ హిస్ టీమ్. సో లెట్స్ వెల్కమ్ దెం. ప్రతి చోటకెళ్ళి నా అడ్డ నా అడ్డ అంట అలవాటు అయిపోయింది. ఏంటి పుష్ప, రష్మి కాలు మీద కాలేసా? ఇది నా కాలే, ఇది నా కాలే. నా కాలు మీద కాలేసుకుంటే తప్పింది తప్ప ఆవిడ మీద వేసానా? ఆవిడ మీద వేసానా? ఏం పని చేసావు పుష్ప? ఏంద్ర అట్ట కొట్టినావు? అది నీ చెయ్యి, ఇది నీ పొగ్గి. అంత తప్పే ఉంది పుష్ప. నా మీద పని చేసినావా? నా మీద ఎవడన్నా పని చేస్తే నాకు ఇష్టం ఉండదు. నేనే ఏంచుకోలేవడతో అన్నా. సరేగా పుష్ప, మనకు పని తగిలింది. ఆ 2 లక్షలు ఇస్తాను, రమ్మన్నాడు పోతా. ఎవడకాడ పని చేసేదిలే, మనదంతా పార్ట్నర్షిప్. ఆ మాట అన్నావు అంటే ఛానల్ ఇద్దరు తీసేస్తారు ఇటీ వాళ్ళు. సర్లే గాని శ్రీ వల్ల ఏడుంది. పుష్ప, పుష్పరాజ్ ఎగ్గేదేలే. ఏంటి మార్కులా? మార్కులా ఏరా, అమ్మి చూసినదా? లేదు మచ్చా. సరిగ్గా చూడరా. చూసినదా? లేదు మచ్చా. చూసిందని చెప్తే నీ సోమ్యాన పోయిద్దా? చూసింది మచ్చా. చూడలేదు కదరా. జోక్ చేసాం మచ్చా, జోక్ చేసాం మచ్చా. నాకు అమ్మి నచ్చింది, పోయి మాట్లాడు. ఏమే శివల్లే,
ఏందబ్బి మా వాడు నేను చూడమంటున్నాడు, ఒకసారి చూడొచ్చుగా. వాడిని ఎవరు చూస్తారు? కావాలంటే ఒక 1000 రూపాయలు ఇస్తాను, మా వాడిని చూడు. 1000 మడిచి ఆడను పెట్టుకో, మడిచి ఆడను పెట్టుకో. ఏందా మెలగనేసావు? వాడిని చూడాలంటే మినిమం 100000 అవుతుంది. ఏంటంటే చూడాలి 100000 రూపాయలు? వాడి మూతికి అదే ఎక్కువ, వాడి మూతికి అదే ఎక్కువ. జీవలు అందరికి 1000 ఉంచు, 900 దొరికిస్తాను. ఒకసారి మా వాడిని చూసి పోరాదు రోజు. జీవలు వచ్చింది మచ్చా. సోతుంది నచ్చినానా? అమ్మే ఎట్టున్నావు? ఉన్నా ఇంకా అట్టట్టే, ఉన్నా ఇంకా అట్టట్టే, అట్టట్టే. నచ్చినానా? నీ మూతి నచ్చినావు. వాడు ఏదో 1000 రూపాయలు ఇచ్చినాడు కాబట్టి చూస్తానన్నా, లేకపోతే నిన్ను ఎవరు చూస్తాడా? వాడా 1000 రూపాయలు ఇచ్చాను చూడండి. లక్ష అడిగింది, బేరమడి ఒప్పించాను, నన్నే చేయమంటావు? అయ్యో ఇన్ని రోజులు ఇచ్చిన ఫ్రీగా చూస్తున్నాను. చూడడానికి 100000 అడిగింది కదా, 2 లక్షలు ఇచ్చి ఏంటి కొంచెం మాట్లాడతానని చెప్పి. మాట్లాడుతున్నారు మీరా? మాట్లాడడానికమ్మి అయితే ఓకే. ఏంది పెళ్లి చేసుకుంటావా? నేను అట్టన్ టైప్ కాదు. నేను అట్టన్ టైప్ కాదు, నేను అట్టన్ టైప్ కాదు. నేను బొగ మీద ముద్దు ఇయ్యచ్చు కదా. నా బొగ మీద నేను అట్ట ముద్దు పెట్టుకునేది? నువ్వు నేను పెట్టనా? నువ్వు నేను పెట్టనా? ఫస్ట్ ముగ్గు నా మొగుడికే పెట్టాలనేసి నేను డిసైడ్ అయిపోయినా. పెళ్లి చేసుకుంటావా? చీ చెప్పిలే, ఇప్పుడే ఆ టైప్ కాదనేసి మళ్ళీ మళ్ళీ అడగతావు. తిక్క నీకు ఎంత? అమ్మ పుష్ప తినవ తగ్గేదేలే. పెళ్లి చేసుకోమే, పెళ్లి చేసుకో. తగ్గేదేలేదు, మళ్ళీ తగ్గుతానవా? అయ్యి బాబోయ్, అయ్యి బాబోయ్. ఏందమ్మే బేవర్స్ అనుకోలే, వాడిని చూసి చూస్తే అట్నే ఉన్నాడు, చూస్తే అట్నే ఉన్నాడు. డబ్బులు తీసుకున్నాగా పెళ్లి చేసుకోవచ్చుగా. డబ్బులు తీసుకుని నిమ్ము చూసేదానికి. ఏమే శివలే, ఏమే ఇలాంటి వాడు ఎక్కడ దొరకడు తెలుసా? అవును, పోలీసులు కూడా దొరకట్లేదు అంటే భయంకరంగా ట్రై చేస్తా ఉన్నారంట నేను చూసేదానికి. శివలే నీ గూగుల్ పే తర చేస్తాను, వెళ్ళమ్మే. మా చిత్తూరులతో పెట్టుకోకు. పుష్ప ఏంటి ఊర్లోకి ఎవడో సర్బత్ ఎవడో వచ్చాడట సీఏ. సర్బత్ మన లారీ లాపినాడు, ఓ పార్క్ వెళ్ళిపోతుంది. ఇందులో పుష్ప ఎవరు? పుష్ప ఇంకా అర్థం అవ్వలేదా? ఇక్కడ అందరూ పుష్పాల్లాగే ఉన్నారు పుష్ప. పుష్ప పుష్పరాజ్ తగ్గేదేలే. ఆ పుష్ప ఫైర్ లాగుంటాడు, ఈ పుష్ప అచ్చం ఫ్లవర్ లాగున్నాడు, ఫ్లవర్ లాగున్నాడు. ఆడంటే ఊరుకుంటాడు, చెప్పు నువ్వే ఫ్లవర్ అనే. పుష్ప వద్దులే పుష్ప, తెలుస్తుంది పుష్ప. ఏమైంది పుష్ప, నీ ప్రాబ్లం పుష్ప? ఫిజియోథెరపీ మధ్యలో ఆపేశారండి, ఫిజియోథెరపీ మధ్యలో ఆపేశారండి. ఫస్ట్ టైం స్టేషన్ కి వచ్చారుగా, స్వీట్ ఉన్నాయి తినబ్బా. 1, 2, 3, 4, 5, 6 అదేంటి పుష్ప, 6 స్వీట్లు తెచ్చారు, మనం 8 మంది ఉన్నాం. ఒక ఇద్దరు తినపోతే చచ్చిపోర్లేండి. వీడు సరిపోతుంది, మనిషిని చంపేస్తాడా? హలో, మా వాడి గురించి ఏమనుకున్నారు? డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో కూడా ఎన్కౌంటర్ చేసి ఉన్నాడు. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ఎన్కౌంటర్ అట్టా చేస్తాడబ్బా? మామూలుగా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ అట్టా చేస్తారు, నోట్ లో పైప్ పెడతారు, అందరూ పైప్ పెడతారు, నేను గన్న పెడతారు. సార్ కొడేస్తాను, అడగచ్చా సార్? ఏంటి పుష్ప, ఏ గుడి సార్ మొక్కిది, ఏ గుడి సార్ మొక్కిది? అవన్నీ పక్కన పెట్టు. ఆయన చంపిస్తాడేటండి? నాకు జోకులు పడవు పుష్ప. మన అడప్పటి షో మానేయాలి, మన అడప్పటి షో మానేయాలి. ఏంటి పుష్ప? ఇదిగోండి హ్యాపీ జర్నీ పుష్ప. దేనికి? ఏ ఊరు వెళ్తున్నావు పుష్ప? ఊరు వెళ్ళాం కాదమ్మే, మా లారీలో పట్టుకున్నాడు కదా, అందులో గంధ చెక్కలు ఉన్నాయి, వదిలేస్తామని డబ్బులు పట్టుకొచ్చా. మన లారీని పట్టుకుంది, లైసెన్స్ లేదని పట్టుకున్నాం కదా. అవునండి. గంధపు చెక్కులు స్మగ్లింగ్ చేస్తున్నారా? సారీ రా, నోరా ఎట్టా చేసాను. 1 తగ్గింది పుష్ప. కామెడీయా, కామెడీయా? మనం లారీని పట్టుకున్నాం కదా, వాడిని తీసుకురా ఇక్కడికి. కందపు చెక్కలు ఎవడు తీస్తాడు రా? ఏంట్రా ఇది? ఎర్ర చందనం అండి. ఇది నల్ల చందనం. అది పసుపు చందనం. పసుపు చందనం. వాడిని ఎందుకు చంపాను తెలుసా? ఎందుకు? మొన్న అడవులో ఆకులు తెంపాడు, ఆకులు తెంపితేనే వాడిని అలాంటిది చెక్కలు తెంపితే ఎట్లా ఉంటుంది తెలుసా? పుష్ప వదులు, పుష్ప వదలాలి, పుష్ప బుల్లెట్ లోపలికి పంపించాలా? పుష్ప భయపడ్డాడు పుష్ప. సార్ ఏంటి పుష్ప? నాటు సార్ సాంబడు సార్, ఏలు ముద్ర ఏమంటే ఏట్లేదు. వాడి 4000 తెచ్చాను, ఏదో ఒకటి వేయించుకోపు. ఇది వేలు తీసుకొచ్చారా? తీసుకొచ్చాను. ఎల్లు పుష్ప. సార్ నేను పుష్ప కాదు సార్, నా ముందు ఎవడున్నా పుష్ప అనే పుష్ప. అవునా, అర్థంలో మీరుంటే మరి పుష్పనే అవుతాను పుష్ప. ఓకే.
ఒకటి తగ్గింది పుష్ప. అంత సరిపోయింది సార్. ఒకటి తగ్గింది పుష్ప. టీఎం కావాలా సార్? టీఎం కావాలా సార్? పుష్ప ఒకటి తగ్గింది పుష్ప. ఏందిరా తగ్గింది కనుక్కొని? నా పేరు ఏంటి పుష్ప? శరబత్. శరబత్ కి లాస్ట్ టైం వస్తుంది పుష్ప. శరబత్ కి అత్తె. ఒకటి తగ్గింది పుష్ప. ఏం తగ్గిందండి? సారు పుష్ప, సారు పుష్ప, సార్ అని చెప్పండి. సారా? అది మా వాళ్ళు కాదండి, మా వాడు కొంచెం ఇగో ఎక్కువ. సార్ అని చెప్పు పుష్ప. మన వల్ల కాదు పుష్ప. ప్లీజ్ పుష్ప, ప్లీజ్ పుష్ప. నేనేమండి సార్ అనేదిలే. పుష్ప ప్లీజ్, పుష్ప 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 ప్లీజ్, పుష్ప రాజ్, పుష్ప పుష్ప. నేనేమో తగ్గేదేలే. నువ్వు అసలు తగ్గాలి పుష్ప, చాలా లావ్ అయ్యావు పుష్ప. అదేందో కనుక్కొని ఇచ్చేసి రారా. ఏంటి పుష్ప ఇది? షాంపూ ఏం వాడుతుంటారు సార్? షాంపూ ఏం వాడుతుంటారు సార్? ఈ మాత్రం దానికి ఇంత గెటప్ ఎందుకు చెప్పారు అంటారు? ఏమన్నా భయం వేస్తుంది పుష్ప. ఒక పని చేద్దాం పుష్ప, ఎడిటింగ్ లో బాగుంటుందని చెప్దాం పుష్ప. అవును, ఒకసారి బీజిఎం వేసుకోండి, పోతాం అటు. హిలేరియస్, హిలేరియస్ కామెడీ. అన్ని పంచులు చాలా బాగున్నాయి. అసలు శీను గారి గెటప్ అయితే చాలా బాగుంది. థాంక్యూ సార్. ఆ అమ్మాయి చాలా బాగా చేసి, ఫెంటాస్టిక్. రోజా గారు, ఎప్పుడు ఆయన గెటప్ బాగుంటుంది, ఈసారి నీ గెటప్ బాగుంది. థాంక్యూ మ్యామ్, థాంక్యూ సో మచ్. గీతు చాలా బాగా చేస్తావు. సో ఆ స్లాంగ్ కి కరెక్ట్ గా సరిపోయాం. ఓవరాల్ చాలా బాగుంది. థాంక్స్ గుడ్. హద్దు లేదు, కామెడీకి కొరత లేదు అంటున్నారు మన భాస్కర్. ఎందుకు ఇలా అంటున్నారు తెలియాలంటే స్కిట్ చూడాల్సిందే. సో లెట్స్ వెల్కమ్ బుల్లెట్ భాస్కర్ అలాంగ్ విత్ స్టీ. అందాల అదబొమ్మ ఎంత బాగుంది ముద్దుగుమ్మ, అత్తాగా చూడకమ్మ కంది పోతుంది కన్నె జన్మ. మేడం, అబ్బా కవక పెళ్ళైంది, ఈ రోజే ఫస్ట్ డే, కొంచెం బ్లెస్సింగ్స్ ఇస్తారా? ఫస్టా, సెకండా, థర్డా, ఫోర్తా? రష్మి, నీలాంటి అందాన్ని చూస్తే ఆగలేకపోతున్నాను. ఇవాళ ఏదో జరగాల్సిందే. ఆగాల్సిందే. ఏ డాన్స్ చేసి ఫుల్ స్వెట్ అయిపోయాను నేను, వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి వస్తా. సరే సరే, వెళ్ళు వెళ్ళు. ఏరా రే, భాస్కర్ పిల్లలు ఎలా ఉంటుంది, భాస్కర్ పిల్లలు ఎలా ఉంటుంది అనుకుంటున్నారా? కళ్ళు పోతాయి ఇప్పుడు చూస్తే, చూడు. మేకప్ తీస్తే అలా ఉంటుందా రష్మి? నువ్వు షాంపూ ప్యాకెట్లు, సబ్బు పౌడర్లు అమ్ముకుంటే బయట నుంచి అమ్ముకుపోవాలి. ఎవడే లెట్రిన్ క్లీన్ చేయమని లోపలికి వెళ్ళి? ఏంటి అందు అంత అందంగా ఉన్నావు, ఇప్పుడు ఇలా తయారయ్యో? ఒట్టే కొంచెం మేకప్. ఇంత మోసం చేస్తారండి మేకప్ వేసి అమ్మాయిలకి? పెళ్లికి ముందు ఎంత అందంగా ఉన్నావు. అప్పటికి ఫస్ట్ ఫ్లోర్ ఫోన్ చేశాడు, డ్రైనేజీ లో నీళ్ళు వెళ్ళట్లేదంటే ఏమనుకున్నాను, నీ మేకప్ అంత కింద అడ్డేసినట్టుంది. మీరు అలాగే అంటారు కానీ ఆగండి, మీ పాలు తీసుకురావరా? సగం తాగి. ఓకే, ఇది కొంటాయండి. ఏంది గేద కూర్చాయి, అలా తాగావు? ఒకటికి సగం ఇవ్వాలిగా పాలు అనేవి. కనీసం కాలు కింద దండం పెట్టు. నా చేత దండం పెట్టించుకుంటున్నావా? నువ్వు కాదమ్మా, నీలాంటి ఒక అందమైన అమ్మాయి. జస్ట్ అందమైన అమ్మాయి అంతే. మరి ఇంత మోసం చేస్తారు, మేకప్ తీసిన దానికి వేసిన దానికి ఎంత తేడా ఉంది? ఒక్కసారి దగ్గర నుంచి చూడండి, బాగుంటాను. ఏంటి బాగుంటావు? ప్రొక్లైనర్ లాంటి పళ్ళు, లొట్టపోయిన కళ్ళు, మొట్టపోయిన ముక్కు, ఇలాంటి అందాన్ని ఎవడైనా చేసుకుంటాడు అంటే అంతే కదా. నీకేం కావాలి చెప్పు, పెళ్లి రోజు ఇవాళ జాతరకు తీసుకెళ్ళండి. సరే పద. ఐస్ కావాలి, గీస్ కావాలన్న తెల్లకు. ఎందుకు? ఆడి దగ్గర పుల్ల లేదంటే నిన్ను లోపల సొరిగేయగలరు. మీరు కూడా ఇక్కడ సైడ్ ఎలకండి. ఏ ఎందుకే? ఇల్లు కడుతున్నారు, రాడు లేదంటే మిమ్మల్ని చూసి రాడు అందులో పెట్టగలరు. పంచేస్తావే ముగ్గుడి మీద. మీ మొగాలు వేయాలా, ఆడ లేకూడదా? మేకప్ తీసినంత మాత్రం మా విలువ తగ్గిపోయిందా? కరెక్ట్. చెప్పురా చెప్పురా. జనాలు అందరూ చూస్తున్నారు, ఏమంటే రూమ్ లో చూసుకుందాం. రూమ్ లో పెద్ద పీకినట్టు మన రూమ్ లో చూసుకుందాం.
ఎవడో జాతర అయితే సర్కస్ అవుతుంది వెళ్ళి చూసిరా. ఒక అమ్మగారికి, ఒక అయ్యగారికి, ఒక అక్క గారికి, ఒక చెల్లె గారికి మక్కి పెడుతున్నాయి మీకు సలాం. ఇప్పుడు మాది బేటీ, ఈ రింగులోంచి దూరుతాయి. బేటీ రింగు తిప్పు. మాది బేటీ ఇప్పుడు రెండు రింగులు కలిపి తిప్పుతాయి. వావ్, ఏమండి రెండు రింగులు అంటే? రేపు కన్నా మీరు కామెడీ చేయకపోతే రోడ్ మీద ఇదే మన బిజినెస్. చెప్పట్లు మాది బేటి మూడు రింగులు కలిపి తిప్పుతాయి. బేటి తిప్పు. ఇప్పుడు మూడు తిప్పడానికి మీ ఇద్దరు పోతుంది చూడండి. మాది బేటి ఇప్పుడు 40 కిలోల బరువు ఉన్న సిలిండర్ బుడ్డి లేపుతాయి. అది లేపలేవే, నీకన్నా బరువు ఎక్కువ ఉంటది. లేపితే నేను ఎదవని ఒప్పుకుంటా. నీ కామెడీ రాదని ఒప్పుకుంటావు? ఒప్పుకుంటా. నువ్వు వేస్ట్, వేస్ట్ సన్నాసి. ఒప్పుకుంటాడు. ఎందుకు ఒప్పుకోడు? తలియా తలియా. నువ్వు నిజంగా సాఫ్ట్వేర్ ఇంజనీర్ వా లేదా జాతరలో జంతికి నమ్ముకుందాను? లేదండి, ఈ రోజు మీ బండారం బయట పడాలి. బొగాల మీద కూర్చొని ఐఎమ్ నాట్ ఆర్టిస్ట్, ఐఎమ్ నాట్ బుల్లెట్ బస్కర్. ఆ బుల్లెట్ ఎవరు తీంచండి? ఆ బుల్లెట్ కనిపిస్తలేదు నీకు. నువ్వు వేడిగా ఉన్నావు, కూల్ చేయడానికి చెరుకు రసం తాగినాక చెప్తా, ఓకేనా? ఓకే. గురుగారు, ఇక్కడ పిండం తినే కాకిలో ఒక అమ్మాయిని చూసారా? పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి. ఎస్ఐ గారు, ఎస్ఐ గారు. హాకీ చుట్ట వేసేస్తాను, లాఠీ పట్టుకు తిరిగేస్తాను, తేడా వస్తే కుమ్మేస్తాను. పోలీస్ నేనే రా. సార్, జాతరలో మా ఆవిడ తప్పు పడిపోయింది సార్. నువ్వు వెళ్ళావు? శ్రీకాశం వెళ్ళాను. ఎక్కడికి వెళ్ళిపోయింది సార్? అరే రమణ, మన జాతరలో ఒక అమ్మాయి దొరికింది కదా, ఆ అమ్మాయి నీ భార్య అని చూసుకో ఒకసారి పిలు. కడితే కొరకొరమంటూ చూస్తారు. ఒక కాదు కౌను కాదు, కట్టులోన ఏముంది మీ కళ్ళల్లోనే అంతా ఉంది. మీ మగ బుద్ధి వంకర బుద్ధి అంటవా అమ్మవా, అంటవా అమ్మవా. జాతరలో చెరుకు రసం తీసుకొస్తానంటే ఎటు వెళ్ళిపోతావు? ఎంత ఎదుగని తెలుసా నీకోసం? ఈమె నీ భార్యనా? నా భార్య సార్. తలకి దెబ్బ తగిలి గతం మర్చిపోయింది. భార్య పోలికలు చెప్పు. పచ్చరంగు ఓని కట్టుకుంది సార్. ఆ పచ్చరంగు ఓని కట్టుకు. మూడు ఉంగరాలు పెట్టింది సార్. ఆ మూడు ఉంగరాలు పెట్టింది. మేడం తో బోసుగా ఉంటుంది సార్. ఆ సేమ్ మీ భార్య, మీ భార్య. నీ మీద ఎందుకో నాకు డౌట్ వస్తుంది. ఎవరికైనా వస్తుంది. ఏంటి వచ్చేది? నేను తాళి కట్టిన పిల్లం, కావాలంటే ఇప్పుడే మంగళసూత్రం కడతా. తీసుకెళ్ళు. నిన్న మనకి పెళ్ళి అయింది. ఇవాళ మన ఫస్ట్ నైట్. అయ్యో ఫస్ట్ నైట్ ఫస్ట్ నైట్ అంటే పతియే పతి తండి, కాలికి దండం పెట్టు. ఆలస్యం చేయకుండా అవండి, నాకు కొంచెం హెడ్ఏక్ గా ఉంది. టాబ్లెట్ వేసుకుని స్నానం చేసి వచ్చేస్తాం. హలో ఫ్రెండ్స్, బుల్లెట్ భాస్కర్ పెళ్ళని చూడాలనుందా? ఇప్పుడు చూడు. ఏమే సొక్కు దవడలానా, ఎవరే నువ్వు? మీ బాయినండి. ఎంత మేకప్ తీస్తే మాత్రం ఇంత తేడా ఉంటదే? కృష్ణకాంత్ పార్క్ కి, కేబీఆర్ పార్క్ కి తేడా తెలియని వాళ్ళ కనబడుతున్నానా? ఏం మాట్లాడుతున్నారండి మీరు? బాలిని పట్టుకొని దీన్ని మాట్లాడతారా? ఇప్పుడే కాదండి, గ్లాసులు పట్టి పొట్ల పోసుకున్నారు. ఏంట్రా, రాత్రి ఒక నేపాలి అమ్మాయిని ఇచ్చారు కదా, ఇంటికి వెళ్ళి పెళ్లి ఆల్బమ్ చూశాను సార్, చాలా తేడా ఉంది. అది నా పిల్లం కదా సార్? అది నీ పిల్లం కాదా? జాతరలో ఇంకెవరో దొరుకుంటారు, చూపియండి సార్. రమణ, ఇంకో అమ్మాయి ఉంది కదా పిలు. ఓకే సార్. టిప్పర్ లారీలా ఉందంటే ఇదే నా పిల్లం సార్. ఇంకా ఆలస్యం చేయకుండా వెళ్ళిపోతాం సార్. భాస్కర్, నిన్ను చూస్తే నాకేదో తేడా కొడుతుంది. ఆగండి సార్, ప్రతిసారి నిరూపించాలి. తాళి పట్లు కొట్టుకొని తిరుగుతున్నాను, ఓకేనా? ఓకే, వెళ్ళిపో. నిన్ననే మనకి పెళ్ళైంది డార్లింగ్, ఇంకా మనం ఎవ్వరు ఆపలే. కొంచెం దూరంగా ఉండండి, చిరాగ్గా ఉంది. స్నానం చేసి వస్తా. సరే వెళ్ళిపో. అరే మా ఆవిడ కొంచెం ముద్దుగా బొద్దుగా ఉంటది కానీ అందంగానే ఉంటది. చూడండి రావే బయటికి. బాగుంది, మోహన్ కన్నా బెటర్ కదరా. ఏం చేసేవా లోపలికి వెళ్ళి? మొహం కడుక్కొని వచ్చానండి. మొహం కడుక్కుంటేనే శాట్ అంత ఉంది, కడగపోతే ఎంత ఉంటదా?
అండి నాకు కోరిక ఉందండి. ఏంటండీ? నా స్విమ్మింగ్ పూల్ లో నేనేమో 70 ఏళ్ళని దూకుతానంట, మీరు 10 ఏళ్ళని పట్టుకుంటారంట. మరి హైదరాబాద్ కు సునామీ వస్తే మీ అత్త మొగుడు కాపాడతాడా? ఏమండి ఎస్ఐ గారు, ఏంట్రా రాత్రి తీసుకెళ్ళింది నా పిల్లం కాదు, ఇంకో పిల్లని తీసుకురండి. అయిపోయింది లేరుగా. లేకపోవడం ఏంటి సార్? అరే ప్రవీణ్ గారికి 3 కూతుర్లు, వాళ్ళకి పెళ్లి కావట్లేదు సార్. ఏం చేయలేదు, ఒక నీలాంటి వాడు దొరికింది కాబట్టి పెళ్లి చేసి. అవునా? ఎక్కడ సార్? వాళ్ళు ఏ అమ్మాయిలు రండి. ఏమండి ఇలాగో మీరు బకరా అయిపోయారు కదా, పదండి ఇంటికి వెళ్ళిపోదాం. మరి నేను మంగళం మీద పడ్డట్టు ఆయన లవ్ చేసిన వాళ్ళు అలా ఉండింటారేమో, అదే అందరూ అనుకుంటే ఎలాగా? మేకప్ వేసుకున్న వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయి కాబట్టి మీ మనోభావాలు దెబ్బతింటే క్షమించండి. బయట మేము ఇంతకన్నా ఎంగగా ఇంతకన్నా అందంగా ఉంటాం, ఛాలెంజ్ చేస్తాం. అప్పుడు కనుక బాగున్నావు అని చెప్తే నువ్వు ఇంతకు ముందు లాగా నేను ఎదవని ఎదవన్నారు ఎదవని నేను ఒప్పుకోవాలి. ఒప్పుకున్నాను మేడం, ఏదో కామెడీ కోసం చేశాను తప్ప. మంచి కాన్సెప్ట్ ఇది, చాలా అందంగా మమ్మల్ని కొంతసేపు ఆడుకుంటూ అట్లట్లా. ఓకే, ఫన్ కోసం కాబట్టి వదిలేసాం. మనో గారు మీకు ఎలా అనిపించింది ఈ స్కిట్? స్కిట్ గా చాలా బాగుంది, భాస్కర్ చాలా బాగా చేశాడు, ప్రవీణ్ చాలా పెద్ద క్యారెక్టర్ చేశావు, ఫెంటాస్టిక్, చాలా బాగుంది. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా, ఫైర్ ఆది అంటే హైపర్ అనుకుంటివా? హైపరే మచ్చా. మరి తనకున్న హైపర్ తో కామెడీ ఫైర్ చేయడానికి ఇప్పుడు రాబోతున్నారు హైపర్ ఆది అండ్ రైజింగ్ రాజస్ టీమ్. ప్లీజ్ వెల్కమ్ దెం. వెల్తురు తింటది ఆకు, ఆకును తింటది మేక, మేకను తింటది పులే, మేకను తింటది పులే. నీ అబ్బ తగ్గేదేలే. రోజా గారు, అనసయ్య గారు తగ్గేదేలే. దేంట్లో? ఎందులైనా. ఇదేందన్నా, మనో గారికి ఏమో నీ అవ్వ తగ్గేదేలే అని, వాళ్ళిద్దరికి మాత్రం తగ్గేదేలే అన్నారు. నీ అవ్వ అనలేదు. అవ్వలకి మళ్ళీ అవ్వ అని ఏమంటాంలే కానీ. నా పేరు కేశవ, పుష్ప సినిమాలో ఫుల్ లెంగ్త్ రోల్ చేస్తుండా, ఇప్పుడు నీ పక్క చేస్తాడా. ఇదిగో ఫుల్ లెంగ్త్ రోల్ చేస్తున్నావని ఓ ఆనంద పడిపోతున్నావు కదా, టెలికాస్ట్ అయ్యాక మొత్తం ఆదినే ఉన్నాడు, నేను ఎక్కడ ఉన్నానని ఫుల్ దాగి పడుకుంటావు. పుష్ప గెటప్ వేసాను కదా, ఎలా ఉండదు? అల్లు అర్జున్ గారు చేస్తే కిర్రాగ్గా ఉంటది, నువ్వు చేస్తే సన్న సిరాగ్గా ఉండదు మచ్చా. కేశవా, అనసూయ స్వస్తాందిరా. ఇంకేం చెప్తాండి? అదే రే నవ్వుతుండదిరా. అట్టుంటది రూపాయల పూజ అంటే నాకు తెలుసురా, అమ్మి నన్ను లవ్ చేస్తుందనే. ఈ 1000 రూపాయల పూజ కాదు గానీ, ఒక 10,000 పోతే పోయిన పెద్ద పూజ ఏదన్నా ఉంటే ప్లాన్ చేయరా. అడగటం మర్చిపోయినా, ఇదేంది భుజం పైకి లేచిందే? ఇదే బైక్ మీద సెల్ ఫోన్ మాట్లాడి మాట్లాడి వదిలో ల్యాండ్ లైన్ మాట్లాడితే అయ్యేది కాదు కదా. ఇలాంటి ఏ పెట్టారా, భుజాలు కూడా లేస్తాయి, నువ్వు మాత్రం లేయట్లా. ఇంకేంటి పనికి వెళ్దామా? ఏం పని మచ్చా, దరిద్రమా? అసలు దరిద్రం అంటే ఏందన్నా? 2 డిజిట్స్ బ్యాలెన్స్ ఉన్న వాళ్ళకి కూడా 4 డిజిట్స్ పాస్వర్డ్ ఉంటది కదరా, దాన్నే దరిద్రం అంటారా? మన ఎంత 62 రూపాయలు కదా బ్యాలెన్స్, 2 రూపాయలు కదా బ్యాలెన్స్. ఇగో అన్నా పెత్తందారు వస్తాడు, పెత్తందారు. ఏం రా, నా ముందే కాలు మీద కాలేసుకుని కూర్చున్నావు? ఈ గాలు నాదే, ఈ గాలు నాదే, నా గాలు మీద నా కాలు వేసుకుంటున్నా. ఏ నీలాగి ఊరి మీద పడితే వాళ్ళ మీద కాలు వేసినా ఏంటి? ఇడు కొరియా వాళ్ళ ఉన్నాడు, ఇడు నువ్వు కొరియోగ్రాఫర్ చేసింది. 500 పనికి ఆ సైడు, 1000 రూపాయల పనికి ఈ సైడ్ పండి. ఏంద్రీ 500 1000 రూపాయల పనులు ఏంటి? 500 రూపాయలు అంటే అసలు కామెడీ చేయడం అవసరం లే, 1000 రూపాయలు అనుకో చాలా కామెడీ చేయాలా. అయితే మీరు 500 రూపాయలు పనికి పోండి, నేను 1000 రూపాయలు పనికి పోతా. సైలెంట్ గా కేశవ మనమే చేసాడురా. ఇదిగో సర్లే కదా అన్న, ఆ గొడ్డలు ఇస్తే చెట్టును కట్ చేస్తాను. వద్దురా, నువ్వు వెళ్ళా చుట్టుపక్కల నిలబడు. ఏ ఆటోమేటిక్ గా ఎడిటర్ కట్ చేస్తాను, నిన్ను చెట్టుని అన్నింటిని కట్ చేస్తాడు.
గురించి తక్కువ అంచనా వేస్తానవా? నేను ఆ ఎర్ర చందనం ఎత్తి పోతాంటే పేపర్లో ఏమేస్తారు తెలుసునా? ఎర్ర చందనం ఎత్తిన ఎర్రి చందనం అని వేస్తారా? ఎర్రి చందనం అని వేస్తారా? సరే సరే, ఈ జోకులాపండి, పోలీసులు వస్తున్నారు, సరుకు జాగ్రత్త. పోలీసులు వస్తున్నారు కేశవా, ఆ సరుకు అంతా మూసిరా. ఎక్కడ కట్టెలు ఎక్కడ? ఆల్రెడీ మీ ఇంటి ముందు పేరు చేసినాం కదా, ఏంటి ఇంకా నువ్వు వెళ్ళి పడుకోవడమే లేటు. సరికి ఎక్కడ దాచారో చెప్పంటారా? చెప్తే మా టీం లీడర్ చంపేస్తాడు. చెప్పంటారా మీ టీం లీడరు? నేనే కదో. ఏం మాట్లాడుతున్నావు తెలుసా? ఒక్కసారి తొడ కొట్టానంటే తొడ ఎగిరి తుక్కు కూడా అవతల పడి దవసరా మనకి ఇప్పుడు. ఈ పోలీసులు గొడవలు ఎందుకనే నీ లవరో శ్రీవల్ వస్తాడు. అదే శ్రీవల్ రమ్మని చెప్తాడు. కనిపించని దేవున్నే కన్నార్పక చూస్తావే, కన్నుల ఎదుటే నేనుంటే కాదంటున్నావే. చూపే బంగారం మాయనే శ్రీవల్లి, మాటే మాణిక్య మాయనే. నవిలి ఊసేసిన కిల్లీలా ఉంది శ్రీవల్లిదే. చూస్తున్నదా? ఇది కూడా నేను చూడట్లేదు మచ్చా. నీకు ఈ రోజు మొత్తం భలే హ్యాపీగా ఉండదు కదరా. మచ్చో 5,000 రూపాయలు పూజ చేసిందా, పోయి ఆ బిడ్డకి మూతి మీద ముద్దు పెడతావా? 5,000 కాదు కానీ ఒక 5 లక్షలు ఇస్తా, ముందు ఆ మూతికి సర్జరీ చేయించరా. పులిపెక్కిపోతాడానా? అవును నేను పులిపెక్కిపోతున్నాను. నువ్వేమో రోజు రోజుకి నలుపెక్కిపోతున్నావు. అది కాదు, నా అందం దక్కాలంటే ఆయన రాసి ఉండాలి. నువ్వు అందంగా ఉండాలంటే ముందు మొహానికి ఏదన్నా రాసి ఉండాలి. నువ్వు అది కదా చూసుకోవాలి. నన్నే అంత మాట అంటావయ్యో జిమ్మిడి. ఒకసారి జిమ్మిడి అన్నా ఉంటే ఆ జిమ్మిని పిలిచి దాని మీద ఎక్కించి పైకి పంపిస్తాను. ఏమి రశ్మికరా, దీన్ని చూసి నాకు చిరాకేసిందిరా. నాకు వెంటనే ఆ సమంత అని పిలిచేద్దాం, నాకు సిరెత్తు వస్తుంది. కొరమంటూ చూస్తారు, పొట్టి పొట్టి కౌని వేస్తే పట్టి పట్టి చూస్తారు. లేదు ఇంతకు ఏంటి ఊ అంటావా ఊహు అంటావా? అనే అంట. ఏ ఊ అనొచ్చు కదా నువ్వు. కేశవా ఏంది లేదు ఆలోచిస్తున్నావు? ఈ పాట ఇప్పుడు కాదు కదా వచ్చేదే. ఒరే సినిమాలో అప్పుడు వస్తుంది, మన స్కిట్ కదా, ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తుంది. ఈ అమ్మాయిని పక్కన పెట్టో, ఆ కొండారెడ్డి వాళ్ళు మనుషులు వస్తున్నారంట సరుకు కోసము. రమ్మని చెప్పి ఈ రోజు కొండారెడ్డి నేను తేల్చుకుంటా. రమ్మ రండి. నా తమ్ముడు బా సరిపోయారా? నువ్వు కొండ వాడు అనకుండా కనిపించింది, అల్లల్లా మింగేస్తుంటాడు వాడి సంగతి ఎవడు తెలీదు. అనకొండ కాదు, జాలి జాలరెడ్డి. జాలరెడ్డి అనే పేరు అట్టొచ్చిందే. వాడిని ఒక రోజు జాలి పడి వదిలేశారు. పుష్ప నువ్వు ఫ్లవర్ కాదయ్యా. నేను కాదు, నువ్వే ఫ్లవర్. ఎల్లు కొండారెడ్డి ఎలాగోలాగా తేల్చావు. ఏంటి నువ్వేం చిరాకుగా ఉన్నావు? నువ్వు కొండారెడ్డి జాలరెడ్డి గారు ఏంది అది అంత? మరి ఏం చేద్దాం? వెళ్ళిద్దాం మరే ఊరిని. నువ్వు బాగా అలవాటు పడినట్టునవా? మా ఊ అంటావు అన్నట్టు పిలవరు ఒకసారి. పెద్ద మనిషిలాగా ఒకడు పోజులు కొడతాడు, మంచి మంచి మనసు ఉందంటూ ఒకడు నీతులు చెబుతాడు. మంచి కాదు చెడ్డ కాదు అంతా ఒకటే జాతండి. దీపాలన్నీ ఆర్పేశాక అందరి బుద్ధి వంకర బుద్ధి. ఎన్నిసార్లు ఊ అంటావా అనిపిస్తావు? ఊ అనేంత వరకు ఊ అంటావు వస్తానే ఉంటదరా, మరి చూసుకోవాలి నువ్వే. అది నీకు బుద్ధి
లేదు. అజర్ కళ్ళల్లో చూడు, స్కిట్ ని ఎలా ముందుకు తీసుకెళ్లాలా అని తాపత్రయం పడుతున్నాడు. స్కిట్ ని కాదు, నిన్ను ఎలా తీసుకెళ్లాలా అని తాపత్రయం పడుతున్నాడు. నీకు అర్థం కావట్లేదు, వెళ్ళిపో. అసలు అమ్మాయి సంగతి వదిలిపెట్టు. అసలైనడా ఎవడోడో మంగళం సీన్ వస్తాడా? రమ్మండ్ర వాడినే, ఇంతమందిని చూడలేదు మనం. తెల్లగనే ఏంటి ఇప్పుడు ఈ మంగళవారం గాడు మంగళం సీనా? ఇది కాదు కానీ ఏంద్రీ గెటప్ ఏంద్రి? ఇది ఏదో వడదెబ్బ తగిలినోడికి తడిగొట్ట కట్టినట్టు ఏంద్రీ ఆ గెటప్ అది? అన్నా చెప్పేది ఆయన మంగళం సీనే. ఇక్కడ ఆవిడ వచ్చేసి ఆవిడ సినిమాలో దాక్ష అయింది కదా, ఆవిడ యాజ్ తీసి ఉందరిద్దరు ప్రింట్ ఒకటే. బావా స్టైల్ గా క్లీన్ అవుతుంటే ఎట్టా ఉండాది? నిన్ను కూడా ఎవడో నవ్వులే చూసినట్టే ఉంది. ఏంది కాదే నవిలి 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 ఆ రెండు దవ లోపలికి వెళ్ళిపోయి నువ్వే రేఖలా తయారయ్యావు కదా నువ్వు. ఏం పుష్ప, ఈ మధ్య నన్ను దాడదాం అనుకుంటున్నావంట, జర భద్రం అప్ప. నువ్వు మళ్ళీ మచిలీపట్నం వెళ్దాం అనుకుంటున్నావు, జర భద్రం అప్ప. మనం పొడితే మామూలు ఉండదు. నీ కళ్ళ ముందే తమ్ముడు సప్తా ఉంటే పనికి మళ్ళీ చూస్తా ఉంటావరా? నువ్వే వేస్తావా నిర్ణయమంటావా? నేను వేస్తా, వేయిస్తా, వేయిస్తా. లేడుతూ కొయ్యమంటే బేరాలాడుతున్నావు ఏంటే? రే మంగళం సీను అనసూయ కాబట్టి గొంతు కోసింది, ఇంకా అదైతే ఉప్పునే నీ ఇష్టం. ఇంకా రే పనికి మాల్లోడా, ఆగురా. ఏందిరా ఇంకా ఇక్కడే ఉంది, పంపించండిరా దాక్షాయి నేనే. చూసావుగా మంగళం సీను పోయాడు, కొండారెడ్డి పోయినాడు, ఇక ఈ అడ్డ మనదే, మామూలు ఉండకూడదు. ఏంట్రా బిడ్డ, ఇది నా అడ్డ. ఇక ఎవడురా మనల్ని ఆపేది? ఈ అడవిలో మనల్ని ఆపేవాడు లేడురా. పార్టీ లేదా పుష్ప? అసలు ఈ క్యారెక్టరే లేదురా, నీకు ఈ డైలాగ్ పెడదామని పిలిచాం. పార్టీ లేదా పుష్ప? ఏంది మా ఒకటే డైలాగ్ చెప్తాను. పార్ట్ టూ వచ్చే వరకు వాడు డైలాగ్ ఒకటే, పార్టీ లేదా పుష్ప అంతే. ఒరే నువ్వు ఈ గెటప్ వేసినంత సేపు కూడా లేదు కదా, నీ క్యారెక్టర్ ఎందుకు వచ్చారు నువ్వు? కేశవా అంత బాగా జరిగినదే, ఇంకేంటి మరి విశేషాలు? స్కిట్ అయిపోయినది, నాకు చాలా హ్యాపీగా ఉండదే. మరి పిలిచేద్దామా? ఎవరినే అంటావా? ఓహో అంటావా? ఓడి అమ్మ అమ్మాయి దొరకపోతే నువ్వు నాతోనే ఊ అనేలా ఉన్నావు నువ్వు. ఏం కేసు ఎలా తయారావు నువ్వు? రా ఊ అంటావు, పిలు ఎండి చేద్దాం. అంటావా అమ్మావా, ఊ అంటావా అమ్మావా. ఎక్స్ట్రాడినరీగా ఉంది అసలు. ఫుల్ మూవీని ఒక స్కిట్ లో చాలా చక్కగా క్యారెక్టర్స్ చూపించావు. అండ్ ఆది అలా ఎంత బాగా చేసావు అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు స్కిట్ కానీ ఆ డైలాగ్ పంచెస్ కానీ అందరికీ కూడా ఈరోజు ఇంపార్టెన్స్ బాగా ఇచ్చావు. ముఖ్యంగా కేశవ గురించి చెప్పాలి, నీకు సినిమాలో అల్లు అర్జున్ గారిని ఇలా దగ్గరగా చూసి అలవాటు అయింది కదా, ఇప్పుడు మా ఆది చూస్తే ఎలా అనిపించింది? అందుకే ఫస్ట్ డైలాగ్ అదే, అల్లు అర్జున్ గారు అయితే కిరాగ్గా ఉందన్నా, నువ్వైతే చిరాగ్గా ఉందన్నా. సినిమాలో టేకులు చేయడం వేరు, ఇక్కడికి వచ్చి ఒక ఫ్లోలో మొత్తం నేర్చుకుని చేయడం అంటే మామూలు విషయం కాదు. కేశవ ప్రతిదీ ఆ స్లాంగ్ తో సహా పర్ఫెక్ట్ గా నేర్చుకున్నాడు, పర్ఫెక్ట్ గా చెప్పాడు. అండ్ మా బేబీ కూడా క్యూట్ గా ఉంది, ఎన్నిసార్లు ఎంట్రీ ఇచ్చినా అదే గ్రేస్ అదే స్మైల్, చాలా బాగుంది, సూపర్. మనోగారు వాట్ ఎ డెడికేషన్, డెడికేషన్ కి మీకు ఓకే బావ్. అన్ని క్యారెక్టరైజేషన్ ని బ్యూటిఫుల్ గా మీరు డెకరేట్ చేశారు అంతే. భాస్కర్ గారు వీక్నెస్ ఇమ్ము వర్షాకి హ్యాపీనెస్, అది మనందరికి చూ
చూడడానికి హిలేరియస్ అని అంటున్నారు. ఇంతకీ అది ఎలా చూసేదమ్మా? లెట్స్ వెల్కమ్ బుల్లెట్ భాస్కర్ అండ్ జీ. చిట్టి నడుము చిట్టి నడుము అంటున్నావు, నా నడుము చిట్టి నడుములా ఉందా? లేదు, శాంతస్వరూప నడుములా ఉంది. బయటకు వెళ్తే నలుగురు నాలుగు మాటలు అంటున్నారు నన్ను. నిన్నే నాలుగు అంటున్నారు, నన్ను 400 అన్నారు. నేను ఎవరికి చెప్పుకోవాలి? ఒక్కొక్కడు అయితే ఏమన్నాడు తెలిసి, ఏంది 2 రోజులు బట్టి స్నానం చేయలేదు, ఒకటే వస్తుంది అంటున్నారు. అవన్నీ కాదు, నన్ను పెళ్లి చేసుకోవాలరా, మా ఇంటికి వెళ్దాం. అమ్మా, నా బంగారు తల్లి అపార్ట్మెంట్ లో వాచ్మెన్ లేడని డైరెక్ట్ గా అడిగాను, లేదా అమ్మా కూడా వాచ్మెన్ కాదమ్మా అంటావు. మా బంగారు తల్లి మనకు బోరీలు క్లీన్ చేసేవాళ్ళు లేడని బోరీ క్లీన్ చేసేవాళ్ళు తీసుకొచ్చా అంటది. అవసరమా నాకు ఇది? నేను ప్రేమించాను, పెళ్లి చేసుకుందాం అడగడానికి వచ్చాను. అయినా నీకు తోడబుట్ట చెల్లి ఒకటి ఉంది కదా, దానికి పెళ్లి చేయకుండా నువ్వు చేసుకుంటావా? ఇమ్ము ఇమ్ము, మేము కవలేదు, మాకు పెళ్లి అయితే కానీ మన పెళ్లి అవ్వదు. ఇలాగ ఇంకో వర్ష ఉందా? రెండో లడ్డు కావాలా రాయడా? కావాలి. పిలిపి మాట్లాడదాం. అమ్మా చిన్ని తల్లి, అందమైన కుందనాల బొమ్మరా, నువ్వు పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉండు, నేనేను అయ్యో గొయ్యో చూసుకొని చచ్చిపోతాను. కానీ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో, నీకు పుట్టబోయే తొలిచూరి ఆడపడుచుకి నా పేరు పెట్టాలి. మరి నీ పేరు పెట్టడానికి నీకు నేను పెళ్లి చేస్తా, కానీ పెళ్లి చేయాలంటే పెద్ద ప్లాన్ వేయాలి. అందరు ఇట్లాంటి దగ్గరకి వాడిని తీసుకొస్తాను. పెళ్లి కూతురు అనగానే దీన్ని చూపేయండి, తర్వాత దీంతో తాళి కట్టిస్తాను. దీన్ని చూపిస్తే దాన్ని ఎలా పెళ్లి చేసుకుంటాడు? ఎలా అంటే ఒక తాగిస్తే తాగిస్తే చేసుకుంటాడు. ఈ ప్లాన్ చాలా బాగుంది, వర్కౌట్ చేద్దామా? నువ్వు వెళ్ళు, నేను చేస్తాను. ఇలాంటి దాన్ని ఇచ్చి చేయాలంటే పెద్ద బకరాయి కావాలి సార్. అలాంటి బకరాయి ఎక్కడ దొరుకుతాడు మనకి? ఏందమ్మా, నువ్వు ఇక్కడుంటే నడుం కిలోమీటర్ దూరం ఉంటుంది, నేను ఎత్తితే ఏదో దూరకి హెడ్ ఎట్టినట్టు ఉంటుంది. అన్నా చాలా రోజులు బట్టి పెళ్లి కావాలి పెళ్లి కావాలని ఒక పిల్లని చూడమన్నావు కదా. అవునరా. ఏమే కొత్తగా పెళ్లి చేసుకుంటా అన్నా? కుదరదు, వాళ్ళకి ఒక ఆచారం వచ్చింది. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలంటే నువ్వు ఫుల్ బాటిల్ తాగి తర్వాత తాళి కట్టాలి. ఫుల్ బాటిల్ తాగడం అంటే కష్టం రా, 32 బాటిల్ తాగేసి చేసుకుంటా. వెళ్ళిపోండి బ్రహ్మాండం పిలిచే తాళి కట్టేద్దా. రావే అన్నా, మీ తాళి కట్టుకుని పెళ్లి చేసుకోండి, నేను కూడా పెళ్లి చేసుకుంటాను. దొరికిపోతాం, అందుకే తనని పంపించా. రోజంతా అక్కడే ఉండాలా? ఉండనులే, నైట్ అయితే నేను పోతా కదా, నైట్ అయితే నేను పోతా కదా. ఏంటే వర్ష, రాత్రిరా రాత్రిరా జిక్చికి అన్నాడు, అంతుందా? చెప్పాను కదన్నా పెళ్లి చేసుకుంటానని. నాకు మైసూర్ పాక్ అంటే అమ్మాయి అయితే దాన్ని ఎలా చేసుకున్నావురా? అంటే తప్పలేదన్నా. అమ్మాయి బతుకున్నాడని విషయం మర్చిపోయారా? పోయి పోయి డంపింగ్ యార్డ్ లో పడుకున్నట్టు ఉంటుందిరా దాని పక్కన ఉంటే. అనగానే 100 ఎలగలు చచ్చినట్టు ఒకటే కప్పు.
నేను వాళ్ళ ఆఫీస్కి వెళ్ళట్లేదు రా. ఏ ఎందుకు? ఇంత అందమైన పిల్లలను పెట్టుకుని ఎవడన్నా ఆఫీస్కి వెళ్తాడా? ఒక పని చేద్దాం అయితే. ఏంటి? ఇగో మందు తాగుదామా? సరే నీ ఇష్టం. ఇవాళ లొట్ట మొక్కందానే డ్రైనేజీ మొక్క. ఎలాగే ఇంత అందంగా పుట్టావు? ఏ వర్ష మళ్ళీ వర్ష అంటున్నాడు ఎలా? మా ఆయన లేచాడు. పో పో పో. నువ్వంటే ఎలా ఉంటావు కాబట్టి నిన్నేం చేయడు. అది చూడు ఎంత అందంగా ఉంటుందో. దాన్ని ఏదో చేస్తా. ఆడేం లేదమ్మా, ఆడేం లేదమ్మా. వర్ష ఎందుకు ఇంత అందంగా పుట్టావు? అరే ఇవాళ కూడా ఆఫీస్ వెళ్ళరా? ఈ రోజు నా భార్య నేను డేట్ ఆమె కలిసి ఉంటాం. వర్ష తుక్కు తుక్కు అయిపోతావు. ఏం లేదా, అంత ఉద్దుతేనే బాడీ ఉంది గానీ లేదు లేదు. చపాతి పిండి కొట్టి గోడకేసి కొట్టిన అంటుపోతా బక్కము. లైన్ చాలా ఫెంటాస్టిక్ లైన్ ఇది. అందరూ చాలా బాగా చేశారు. చాలా బాగుందండి. సూపర్ రోజా గారు. ఈయనకేమో ఎంటర్టైన్మెంట్, ఆయనకేమో టెన్షన్. అసలు ఏమో టెన్షన్ పడిపోతున్నాడు. అసలు పైపు అయితే ఏం లేదు. నీ చెప్తున్నావు కదా, ఒళ్ళు పెరిగింది కానీ ఏం లేదు. భలే ఉంది అసలు. ఎవరికి వాళ్ళు ఇంకోరు కాళ్ళు లాగటంలో ఉన్నారు. చాలా ఎంటర్టైనింగ్ గా ఉంది.